ఎలక్షన్ కోడ్ అలా ముగియగానే తెలంగాణలో ఇలా జ్యుడీషియర్ ఎంక్వైరీలు మళ్లీ వేగం పుంజుకుంటున్నాయి. ఓవైపు విద్యుత్ అక్రమాలు, ఇంకోవైపు కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన న్యాయ విచారణ కమిషన్లు పనిని స్పీడప్ చేశాయి. తాజా విషయం ఏంటంటే, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోళ్ల విషయంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కి నోటీసులిచ్చారు కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. ఇప్పటికే ఈ అంశంలో కేసీఆర్, అరవింద్, ఎస్కే జోషి, సురేష్ చంద, అజయ్ మిశ్రా సహా 25 మందికి నోటీసులిచ్చారు కూడా. ఇష్యూపై వివరణ ఇచ్చేందుకు కేసీఆర్ జూలై 30వ తేదీ వరకు సమయం కోరారు. ప్రస్తుతం ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వచ్చేశాయి. అయినా సరే మరింత టైం ఎందుకు కోరారన్నది కీలకంగా మారింది. అయితే కమిషన్ విచారణ సమయం తక్కువగా ఉండడంతో 15 జూన్ వరకు వివరణ ఇవ్వాలని కమిషన్ ఆదేశించటం మరో ట్విస్ట్. నోటీసులకు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకుంటే కమిషన్ ముందు విచారణకు రావాల్సిందే అంటున్నారు. ఈ కమిషన్ ఏర్పడగానే ఈ 3 విషయాల్లో ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఒకటి, రెండవదేమో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, మూడవది యాదాద్రి పవర్ థర్మల్ పవర్ స్టేషన్, ఈ 3 కూడా టెండర్ ప్రక్రియ లేకుండా ఒక డైరెక్ట్ నెగోషియేషన్ ద్వారా ఇచ్చినాయని. మొదటిదేమో ఛత్తీస్గఢ్ అక్కడ పవర్ ఏజెన్సీకి, రెండేదేమో ఈ నిర్మాణానికి బీహెచ్సిఎల్ కాంట్రాక్ట్ ఇవ్వడం. అయితే అందరికీ లెటర్ రాసి దాదాపు 25 మందిని ఐడెంటిఫై చేసినాము. ఈ ప్రక్రియలో నిర్ణయం తీసుకున్న అధికారులు కానీ లేకుంటే అనధికారులు కానీ వాళ్ళందరికీ అందరూ కూడా వారు జవాబులు ఇచ్చినారు. ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు. అయితే మేము వాళ్లకు లెటర్ రాస్తూ మ్యాక్సిమం 15 జూన్ వరకు ఇవ్వండి, మాకు టైం లిమిటెడ్గా ఉందని. ఇంకొక అధికారి కూడా రావాలి. విద్యుత్ కొనుగోళ్లు, థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో ఇప్పటికే కొన్ని అవకతవకల్ని కమిషన్ గుర్తించింది. ఓవైపు కేంద్రం తక్కువ రేటుకే కరెంట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి ఆగమేఘాలపై కొనడంపై కమిషన్ నజర్ పెట్టింది. ఈ డీల్లో ఇన్వాల్వ్ అయిన వారిని ప్రశ్నించగా కీలక విషయాలు బయటకొచ్చాయి. ఈ నిర్ణయాలన్నీ ప్రభుత్వ స్థాయిలోనే జరిగాయని, విద్యుత్ ఏజెన్సీలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేదన్న విషయం తేలింది. ఇప్పటికే కరెంటు కొనుగోళ్లపై నిజ నిర్ధారణ కోసం ప్రజాభిప్రాయ సేకరణకు నోటిఫికేషన్ కూడా ఇచ్చింది కమిషన్. తాజాగా జన్కో, ట్రాన్స్కో మాజీ సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావుని కూడా కమిషన్ ప్రశ్నించింది. విచారణలో ప్రభాకర్రావు చెప్పిందేంటంటే, తాను స్వయంగా నిర్ణయాలు తీసుకోలేదని, ప్రభుత్వ నిర్ణయాలనే అమలు చేశానని సింపుల్గా చెప్పేశారు. అది సంగతి ఫార్మర్ సీఎండీ జన్కో, ఆయన ప్లస్ సురేష్ చంద అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ, వారిద్దరితో ఇంటరాక్షన్ అయింది. అది దాని సారాంశం అంటే డీటెయిల్స్ పోకుండా చెప్పేదంటే, ఈ 3 కూడా నిర్ణయాలు కేవలం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేది తప్ప, జెన్కో కానీ ఇతర ఏజెన్సీస్ కానీ వాళ్ళు స్వతంత్రించి తీసుకునేవి కాదు అని. నిజానికి ఛత్తీస్గఢ్తో కరెంటు ఒప్పందం విషయం తెరపైకి రాగానే చాలామంది విద్యుత్ రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేశారు. ఇంత లాస్తో ఇంత వేగంగా ఓపెన్ టెండర్ లేకుండా డీలేంటని ప్రశ్నించారు. కానీ ఇవేవీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా ప్రశ్నించిన వారిని పూర్తిగా పక్కన పెట్టేసింది. ఏటా 1000 కోట్ల చొప్పున 12 ఏళ్ల అగ్రిమెంట్ టైంలో 12,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని అప్పట్లోనే విద్యుత్ రంగ నిపుణులు రఘు ఈఆర్సీకి వివరించారు. ఛత్తీస్గఢ్ విద్యుత్తో జరగనున్న నష్టంపై అప్పటి ఎనర్జీ సెక్రటరీ అరవింద్ కుమార్ టీఎస్ఈఆర్సీకి 2016 డిసెంబర్లో లెటర్ రాశారు. దీంతో ఆగ్రహించిన గత బీఆర్ఎస్ సర్కార్ ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసి ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా పంపించింది. అంతెందుకు అసెంబ్లీలో ఇదే ఒప్పందంపై 2014లో రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తే మార్షల్స్తో బయటికి పంపించారు. అది జరిగిన మ్యాటర్. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోళ్ల ఇష్యూనే కాదు, కాళేశ్వరంలో అవినీతిపైన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఎంక్వైరీ నడుస్తోంది. ఆ కమిషన్ వరుస సమావేశాలు నిర్వహిస్తూ బ్యారేజీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఈ నెల 25లోపు విచారణకొచ్చిన వారందరూ అఫిడవిట్ ఫైల్ చేయాలన్నారు జస్టిస్ చంద్రఘోష్. జరిగిన తెలిసిన అంశాల్ని అఫిడవిట్లో సమాధానం ఇవ్వాలన్నారు. త్వరలో నిర్మాణ సంస్థల్ని విచారణకు పిలుస్తామన్నారు. ప్రతి ఒక్కరిని విచారిస్తామని చెప్పారు. చెప్పాలంటే ఈ మ్యాటర్ ఎక్కడిదాకా వెళుతుందో చూడాలి. ఇక్కడితో విషయం ఆగిపోలేదు. అటు గొర్రెల స్కామ్ పైన విచారణ స్పీడ్ అందుకుంది.
ఇప్పటికే అరెస్ట్ అయిన అధికారులను విచారిస్తున్న పోలీసులు ఈ గొర్రెల స్కామ్లో రాజకీయ ప్రముఖుల పాత్ర ఎవరిదుందో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆధారాల కోసం ఆరా తీస్తున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేశారు. మొత్తం ఆరుగురిని నిందితులుగా చేర్చారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు భారత్ వస్తే ఈ కేసు కొలికొస్తుందంటున్నారు. తెర వెనుక నడిపిందెవరు, పెద్ద ఆయన ఎవరు, వీటన్నిటితో అసలు సూత్రధారుల్ని ఫిక్స్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.